ఐదేళ్లలో 18 కోట్లు జీహెచ్ఎంసీలో కుక్కల బెడద నివారణ ఖర్చట. కాయితాలపైనే లెక్కలు క్షేత్రస్థాయిలో కనిపించని ఫలితం. ఘటనలు జరిగినప్పుడే అధికారులు ప్రజాప్రతినిధుల హడావిడి, తర్వాత శరామాములే. సికింద్రాబాద్లో 9,84,00,000 ఖర్చు పెట్టినట గత ఐదేళ్లలో. ఏది? కుక్కలకు. శేర్లింగంపల్లిలో 2 కోట్లు, చార్మినార్లో 3.94, కుక్కటిపల్లిలో 2.2 కోట్లు. గత 3 ఏళ్లలో ఇవి ఖర్చు పెట్టినాడు జిహెచ్ఎంసీ. 18 కోట్లు ఖర్చు పెట్టినా కుక్కలు 18,00,000 అయినాయి, 8,00,000 అయినాయి. మాంసం వేయకనే బాలుడిపై దాడి చేశాయి. జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి. మా మాంసం కిలో కూర వచ్చి పంపి మీరు చూడ్రి. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కాడ, ఎర్రవల్లి ఫామ్ హౌస్ చుట్టూ తిరిగే కుక్కలు ఉంటాయి చూడరు. ఊరు కుక్కలు ఇంత దొడ్డుకుంటాయి చూడరు, గట్టిగుంటాయి. కేసీఆర్ ఫామ్ హౌస్ ఆ పరిసరాల్లో తిరిగే ఆ ఎర్రవల్లి కుక్కలు మంచిగా బలిష్టంగా ఎందుకుంటాయి చెప్పురి? రెగ్యులర్ గా అంతేనా? నాన్ వెజ్ రెగ్యులర్ గా బొక్కలు దియా, అటు వారయా కుక్కలు దిరా. మీరు అంతేందుకు వైన్స్ల కాడ, వైన్స్లు అంటున్నావు వీటిని, పర్మిట్ రూమ్ల కాడ కుక్కలు ఎంత గట్టిగుంటాయో చూడరు. ఎంత గట్టిగుంటాయో చూడరు. కుక్కలు మంచి బలంగా తయారైతా ఉంటాయి పర్మిట్ రూమ్ల కాడ. మీరు ఎవరైనా అబ్జర్వ్ చేసిరా పర్మిట్ రూమ్ల కాడ కుక్కలు? మీరు చూడరి. పర్మిట్ రూమ్ల కాడ ఆర్టీఆర్ గురించి నాకు అర్థం కాదు. ఆర్టీఆర్ అంటే రైట్ టు రీకాల్. ఓటు వేయడమే కాదు, వేసిన ఓటును వాపస్ తీసుకునే హక్కు. ఓటు వేసి మనం ఎమ్మెల్యే చేస్తాం కదా, లేకపోతే ఎంపీగా చేస్తాం కదా. నేను మొన్న మధ్యప్రదేశ్ పోయినప్పుడు హర్దా మున్సిపాలిటీకి పోయినా, హర్దా మున్సిపాలిటీలో అక్కడ మేయర్ను ఓటు వాపస్ తీసుకొని దించేసారు జనం. అక్కడ ఉంది రైట్ టు రీకాల్. మన కాడ కావాలని కొట్లాడు. పని మంచిగా ఏకపోతే ఆ ఎమ్మెల్యేని కానీ, లేకపోతే మనం ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటాడో వాళ్ళని దించేసేయచ్చు. అధికారం ఉంటుంది ప్రజలకు. అన్న ధనుష్ సార్ మూవీ చూడండి అన్న. ఏ మూవీ? అవు పర్మిట్ రూమ్ల కాడ కుక్కలు. అవి కూడా మళ్ళీ ఎట్లుంటాయి అనుకున్నావు? కుక్కలు ఆడ కూడా జర్ర ఎక్కువ, అంటే ఎక్కువ మటన్ చికెన్ కొనుక్కపోయేటోడు ఉంటే వానికి అని చూస్తుండే కుక్కలు. ఆయన నిలబడితే అది చూస్తుండే అన్నట్టు. ఇక జర వాందికే తిరుగుతూ ఉంటాయి. ఇక ఒక్కొక్క కుక్కనైతే సోలుగుతుంది ఇట్లా. మళ్ళా కుక్కలు కూడా ఎప్పుడు పడితే అప్పుడు పోవు. కరెక్ట్ వైన్స్ తీసినాకనే పోతాయి ఆడికి. వైన్స్ వాడికి ఎరుక టైం కోసం చచ్చా. ఈ కుక్క చెప్తే తీసినారా ఇంక కాలే సార్ రాలే, షటర్ లేపన్నాడు. షటర్ లేపంగానే ఈ పొద్దుగాల బ్యాచ్ ఉంటుంది ఒకటి. ఆ పొద్దుగాల బ్యాచ్ అది తీసుకొని పోతుంది. ఇంకెక్కడ దళిత బంధు లేదు, ఏం లేదు అన్న. రైట్ టు రీకాల్ మన జీవితాలను మారుస్తుంది అన్న. 100% మీరు రాసి పెట్టుకోరు. రైట్ టు రీకాల్ వస్తే తెలంగాణ రాష్ట్రం మన దొంగ చెప్పిన డల్లాస్ కాదు కదా, అమెరికా అవుతుంది. దానికంటే గొప్పదే అవుతుంది. అంబర్పేట ఘటనలు పునరావృతం కానీ మంత్రి కేటీఆర్ ఏం చెప్తావు అన్నట్టు? ఇంకా నీకెవడు మళ్ళీ బాధ్యత అప్పగించేటోడు? పునరావృతమా మళ్ళీ చేస్తావా అని.